ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగుతాయి అని అనగా ఎన్నికల కమిషనర్ ఒక సడన్ డెసిషన్ తీసుకున్నారు. దాంతో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఒక కుదుపు వచ్చేసింది. ఒక పక్క తెలుగుదేశం పార్టీ ఏదో సాధించేసినట్టు సంబరాలు చేసుకుంటుంది, ఇంకో పక్క వైఎస్ఆర్సీపీ డీలా పడిపోయింది అనే ప్రచారం కూడా తెలుగుదేశం పార్టీ చేసేస్తుంది. వాస్తవానికి ఎక్కడా వైఎస్ఆర్సీపీ డీలా పడలేదు, చాలా ప్రశాంతంగానే ఉంది. అయితే ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఆల్రెడీ ఆ కీలక నిర్ణయం తీసేసుకున్నారు, దానికి సంబంధించి చర్చలు మంత్రాలు కూడా జరుగుతున్నాయి. వాస్తవానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, కరోనా వైరస్ పేరు చెప్పి ఎన్నికలు వాయిదా వేయడం అనే దాన్ని తీవ్రంగా తప్పుపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి చీఫ్ సెక్రటరీ కూడా లెటర్ రాశారు, ఆ లెటర్కి కూడా రిప్లై ఇచ్చారు ఎన్నికల కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. అయితే నిబంధనలను పూర్తిగా పక్కన పెట్టి సొంత నిర్ణయం తీసుకున్నారు, సొంత పెత్తనం చేశారు అనేది ప్రధానంగా జరుగుతున్న ఒక ప్రచారం ఆయన మీద, రమేష్ కుమార్ గారి మీద. ఇలాంటి టైంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఎలాంటి మలుపు తిరుగుతాయి, ఏంటి అది అనే జరుగుతున్న టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అంటే ఈ కరోనా వైరస్ పేరు చెప్పి వాయిదా వేయడం మనకి ఏంటి అనే దాని మీద ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలి అంటూ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అంతేకాకుండా తదుపరి చర్యల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే మాజీ ఎన్నికల సంఘం అధికారి రమాకాంత్ రెడ్డితో జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చర్చలు జరిపారు. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కొంతమంది మంత్రులు కూడా ఆయనతో చర్చించినట్లు సమాచారం. ఇటువంటి ఎన్నికల కమిషనర్ అసలు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చా, ఎటువంటి సమయంలో విచక్షణాధికారాలు ఉపయోగించాలి, ఇప్పుడు తదుపరి కార్యాచరణ ఏంటి, భవిష్యత్ కార్యాచరణ ఏంటి, వైఎస్ఆర్సీపీది అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేయబోతుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది అనే దాని మీదే ఇప్పుడు రమాకాంత్ రెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక అంశాల మీద చర్చించారు. అదే టైంలో ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న పరిస్థితులు ఏంటి అనే దాని మీద కూడా కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే ప్రచారం జరుగుతుంది. అందుకే రమాకాంత్ రెడ్డి గారి సలహాలు సూచనలు కూడా తీసుకున్నారు అనేది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరొకసారి గవర్నర్తోనూ కేంద్రంతోనూ మాట్లాడబోతున్నారు రమాకాంత్ రెడ్డి గారి సూచనల మేరకు అనేది ఒక ప్రచారం. ఎందుకంటే ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయం వెనక ఎవరు ఉన్నారు అనేది బయటికి రావాలి, బయటికి లాగాలి అనేది ఒక ప్రధానమైన అంశం. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు ప్రెస్టీజ్ ఇష్యూగా దాన్ని. అదే టైంలో ప్రస్తుతం ఎన్నికల కమిషనర్గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ఆయన్ని ఇమీడియట్గా మార్పించాలి అనే ఆలోచనతో, ఈ రెండు ఆలోచనల నేపథ్యంలోనే ఇప్పుడు రమాకాంత్ రెడ్డి గారు, మాజీ ఎన్నికల అధికారి ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి గారు తెర మీదకు వచ్చారు. అయితే ఆయన ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారితో, ఏం చర్చలు జరిగాయి అనే దాని మీద క్లారిటీ రావాల్సి ఉంది. అయితే 6 వారాల పాటు వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని అయితే జగన్ సర్కారు తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీని మీద ఇప్పుడు కేంద్రంతో సైతం మాట్లాడడానికి వెళ్తుంది, సుప్రీంకోర్టులో ఆల్రెడీ ఉంది కాబట్టి విచారణ పూర్తయిన తర్వాత సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది, ఎటువంటి తీర్పిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇదే టైంలో ఇప్పుడు ప్రధానంగా ఎప్పుడైతే రమాకాంత్ రెడ్డి గారిని తెర మీదకు తీసుకొచ్చారో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అనడానికి ఇదొక సంకేతంగా మారుతుంది. ఇది ఊహించని ఎదురుదెబ్బే కాబోతుంది తెలుగుదేశం పార్టీకి. ఏదో ఎత్తులకు పై ఎత్తులు వేసి మేము చిత్తు చేసేసామని చెప్పి సంబరాలు చేసుకొని చంకలు గుద్దుకుంటున్న టైంలో ఇప్పుడు రమాకాంత్ రెడ్డి గారిని ఎప్పుడైతే తెర మీదకు తీసుకొచ్చారో, ఎప్పుడైతే రమాకాంత్ రెడ్డి గారితో 2-3 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు భేటీ అయ్యారో, ఇప్పుడు ఏం జరగబోతుంది అనే ఉత్కంఠ అయితే తెలుగుదేశం పార్టీలో ఎక్కువగా ఉంది. అది ఎంతవరకు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ఏం చేస్తారు, తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా చెక్ పెడతారు అనేది ఇప్పుడు అందరూ ఎదురు చూడాల్సిన అంశం. ఇది మరికొద్ది గంటల్లో దీని మీద కూడా మనకి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.